ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం మారిపోయింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. కుమరంభీం జిల్లాలోని పలు మండలాల్లో వాన పడింది. జిల్లా కేంద్రంతో పాటు కాగజ్ నగర్, బెజ్జూర్లలో వర్షం పడింది. అటు మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. కుమరంభీం జిల్లా వాంకిడి మండలంలో మొకాసిగూడ గ్రామంలో ఈదురుగాలు బీభత్స క్రియేట్ చేశాయి. ఇక కొన్ని ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరిపోయాయి. మరొకవైపు నిన్నటి వరకు కూడా తీవ్రమైన ఎండలతో అల్లాడిపోయిన జనానికి వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. ఎండలతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలు కాస్త రిలాక్స్ అయ్యే టైం దొరికింది. రాయలసీమలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. సికింద్రాబాద్, షాద్నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడుతోంది. అలాగే జగిత్యాల, కుమరంభీం జిల్లాల్లో కూడా వానలు పడుతున్నాయి. జగిత్యాల జిల్లా కోరట్లలో పిడుగులతో కూడినటువంటి వర్షం పడింది. ఈదురుగాలులకు పలు కాలనీలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. కరీంనగర్ సిటీలోనూ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఏపీలో కూడా అక్కడక్కడ వానలు పడుతున్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలో